ఒకటిసారి ఆలయాల మీద దాడులు అనేవి కొత్త ఏం కాదు ఇప్పటి నుంచే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ నిందలు వేయడానికి అవకాశం లేదు ఎందుకని సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా పాపులర్ అయిపోయింది ఏది టోటల్గా పబ్లిక్లో అందువల్ల ఏంటంటే ఏదో ఒక అపార్థం వేయాలి ఎందుకంటే ప్రతిపక్షాలకు సరైన అవసరం లేదు అది కూడా ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే వైవి సుబ్బారెడ్డి గారికి అది పెద్ద ఇష్యూని ఏది సంతకాలు పెట్టాలి అన్న ఇష్యూని ఆయనే కలిపాడు ఆ కలిపిన దాన్ని ఏం చేశారంటే ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకున్నాయి ప్రతిపక్షాలకు ఎప్పుడు కావాల్సింది ఏంటి అస్త్రాలు కావాలి అధికార పక్షం మీద కాకపోతే ఏంటి దాడులు ఇవన్నీ కూడా మానవ కల్పితాలే అంటున్నారు వీళ్ళు చేసుకున్నాయి అంటున్నారు స్వయంకృత అపరాధాలే అంటున్నారు కానీ దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు నీకు తెలిస్తే కానీ తెలియదు కానీ ఒకటి ఏంటంటే రాజ్యాంగపరంగా మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది అన్ని మతాలని సమానంగా చూసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వైఎస్ అంటేనే యువర్స్ సెక్యులర్ సీఎం వైఎస్ మీన్స్ యువర్స్ సెక్యులర్ సీఎం వైఎస్ అంటే యువర్ సోల్జర్ యువర్ సేవియర్ యువర్ సర్వెంట్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి మత విద్వేషాలు ఉన్నాయని అయితే మేము అనుకోమండి పబ్లిక్ అందరూ కూడా అదే అనుకుంటున్నారు కేవలం అంటే విపక్షాలకి ఇటువంటి అస్త్రం లేక కేవలం దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయటమే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారని తిరుమల ఆ రోజున లేని ఈ రోజున ఎందుకు అరేజ్ అయింది ఏంటంటే గవర్నమెంట్ని ఏదో ఒక రకంగా అబ్బాస్ పాలు చేయాలి విపక్షాలకు ఒక అస్త్రం కావాలి దాన్ని రకంగా వాడుకుంటున్నారే కానీ ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఎందుకని భారతదేశం అనేది లౌకిక సామ్రాజ్యం ఇట్ ఈస్ ఎ సెక్యులర్ స్టేట్ దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు ఈవెన్ హిందూ బేస్ మీద వచ్చినటువంటి ఇది మోడీ గారితో సహా ఆయన కూడా బీ సెక్యులర్గా ఉంటాడు మనిషి ఆయన అది అందువల్ల ఏంటంటే ఇటువంటి అందరూ కలిసి ఉండేటువంటి ఈ సమాజంలో ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది తప్పది ప్రతిపక్షాలు కేవలం ఏంటంటే చెప్తున్నా కదా సార్ ఏంటంటే ఇది ఉట్టి గగరాలేమో ఆకాశానికి ఎగిరిందని చెప్పి ఆడలేక మధ్యలో కూడా అన్నారు చూసారా వీళ్ళు అట్టగా గెలవలేరు గెలవలేక ఏంటంటే మధ్యలో కూడా ఏం చెప్పుకొని మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ఏదో చేయాలి అనేటువంటి కేవలం భావనే కానీ అంతకుమించి ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి మత స్వేచ్ఛ కానీ మత స్వాతంత్రం కానీ అన్ని మతాల పట్ల అపార గౌరవం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఏంటంటే కేవలం ఇది విపక్షాల యొక్క దాడే అందువల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా సమన్వయంగా ఉండి సామరస్యంగా ఉండి చక్కగా భారతదేశం రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛను కాపాడుకోవడం అనేది మంచిది సార్ ఆయనకు అవసరం లేదు సార్ ఎందుకంటే అతను చెప్పే కదా వైఎస్ అంటేనే ఇవర్స్ సెక్యులర్ చాలా సెక్యులర్గా ఉండే మనిషి ఆయన ఆయన మాటలో మృదుత్వం కానీ ఆయన మాటలో ఉన్న సౌమ్యం కానీ ఏంటి మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకని ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి అట్టని ఏనుగు వెళ్ళటం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతే ప్రతిపక్షాలు కుక్కలాగా అరిచినా సరే ఆయన ఏనుగులాగా వెళ్ళిపోతాడు ఎందుకని ఆయన గజరాజు ఏంటి ప్రజాభిమానం చేకున్నటువంటి మనిషి ఆయన 151 సీట్లతో ఈవెన్ ఆ రోజుల్లో ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి కూడా అన్ని సీట్లు కానీ అంత 80% కానీ రాలేదు పోల్ రేట్ చూసుకుంటే అటువంటి ప్రజాభిమానం ప్రజా ఇది ఉన్నటువంటి మనిషి ఈ రోజు కూడా సెక్యులర్గా ఉంటే ఎంతో మిత స్వభావి ఎంతో ఏంది ఏమంటారు దాన్ని చాలా మితవాది ఎక్కువ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మనిషి మీద ఏంటంటే కేవలం అబండాలు వేయటమే ప్రతిపక్షాలు ఎందుకని సార్ ప్రతిపక్షాలకు ఎప్పుడూ ఒక అస్త్రం కావాలి దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారే కానీ జగన్మోహన్ రెడ్డిలో కానీ అలాగే మన నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా సామ్యవాదులే సెక్యులర్ ఎందుకని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చిందే సెక్యులర్ స్టేట్ ఇండియా ఈజే అందువల్ల ఏంటంటే ప్రతిపక్షాలకు కావాల్సిన అస్త్రాల కింద ఉపయోగించుకోవటమే కానీ సార్ అంతకన్నా ఏమీ లేదు లేదు సార్ సార్ అసలు ఎస్సీగా పుట్టాలి అనుకుంటారా ఎవడన్నా అన్నటువంటి మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ఎస్సీ కులంలో పుట్టాలి అని అనుకుంటారా అన్న మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏంటంటే అసలు ఎస్సీ ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంక్ అన్ని కులాలు వేస్తేనే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది కేవలం ఒక కులం వేస్తారు సార్ ఎవరు కూడా ఏ పార్టీకైనా కూడా అన్ని కులాల నుంచి ఓట్లు పడితేనే గెలిచేది అట్టాగే ఏంటి అన్ని వర్గాలు అన్ని కులాలు ఓట్లు రావడం వల్లే ఆయన అంత మెజార్టీతో గెలిచాడు అందువల్ల ఏంటంటే కేవలం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అధికార పక్షం మీద ఏదో ఒకటి బురద చల్లాలి అని చెప్పి చేయటమే కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఇద్దరు కూడా రియల్ హీరోస్ చెప్పాలండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి